डियर स्टूडेंट्स मनमु गत सेमिस्टर लो ऐदो सेमिस्टर लो वर्ल्ड प्रपंच चरित्र तेलंगाण चरित्र गुरिंचि मनमु तेलुसुकुंदाम अयिते इंदुलो मनम ई सेमिस्टर लो कूडा मनम तेलंगाण चरित्रकु संबंधिंचिनटुवंटि सिलबस्नु మరియు వరల్డ్ హిస్టరీకి సంబంధించిన సెమిస్టర్ను మనం ఫస్ట్ సిలబస్ తెలుసుకుందాం. సిలబస్ తెలుసుకున్నాక తదనంతరం క్లాస్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు ప్రపంచ చరిత్ర లేదా వరల్డ్ హిస్టరీ యొక్క సిలబస్ను మనం తెలుసుకుందాం. అయితే ఈ వరల్డ్ హిస్టరీ అంటే సిక్స్త్ సెమిస్టర్, మనం ఫిఫ్త్ సెమిస్టర్లో ఈ వరల్డ్ హిస్టరీలో ఏం నేర్చుకున్నాం, ఆధునిక యుగారంభం నుంచి 1815 వరకు తెలుసుకున్నాం. అంటే పారిశ్రామిక విప్లవం వరకు మరియు 1815 వరకు అంటే నెపోలియన్ యొక్క అంతం వరకు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మనం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నెపోలియన్ అనంతరం జరిగినటువంటి సంఘటనల నుంచి ప్రారంభమవుతుంది. మనకు నెపోలియన్ అంతం అనంతరం వియన్నా కాంగ్రెస్ అనేటటువంటిది, వియన్నా కాంగ్రెస్ అనేది సమావేశం జరుగుతుంది. అది వియన్నాలో జరిగినటువంటి సమావేశం, అక్కడి నుంచి మనకు ఈ సిలబస్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొదలై అంటే 1815 నుంచి 1950 వరకు ఈ సిలబస్ మనం 4 అధ్యాయాలుగా మనం చదువుకుంటాం. ఈ 4 అధ్యాయాల్లో మొదటి అధ్యాయము మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వియన్నా కాంగ్రెస్, 1815లో వియన్నాలో మెటర్నిక్ అధ్యక్షతన ఈ వియన్నా కాంగ్రెస్ అనేది సమావేశమవుతుంది. ఈ వియన్నా కాంగ్రెస్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రెంచి విప్లవం. అంటే ఫ్రెంచి విప్లవం అనేది మనం గతంలోనే చదువుకున్నాం. అనంతరము 1830 విప్లవం, 1840 విప్లవం అనేది ఫ్రెంచిలో విప్లవాలు వచ్చినాయి. వాటి గురించి మనం చదువుకుంటాం. అనంతరము ఇటలీ ఏకీకరణ మరియు జర్మనీ ఏకీకరణ గురించి మనం చదువుకుంటాం. ఇటలీ ఏకీకరణ అనేది ఎట్లా జరిగింది? అది ఇటలీ ఎన్నో ముక్కలు ముక్కలుగా ఉన్నది, ఎన్నో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నది. ఇటలీని అనేక రాజ్యాలు, ఇటలీలోని చిన్న చిన్న ప్రాంతాలను అన్నింటినీ అనేక రాజ్యాలు ఆక్రమించినాయి. అప్పటికే ఆస్ట్రియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇంకా అనేక దేశాలు ఆక్రమించినాయి. అలాంటి రాజ్యాన్ని, చిన్న చిన్న ముక్కలుగా ఉన్న రాజ్యాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో, ఇటలీ ఏకీకరణ జరగాలనే ఉద్దేశంతో ఈ అనేక మంది విప్లవకారులు, ఉద్యమకారులు ఇటలీ ఏకీకరణలో పాల్గొన్నారు. వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు మాజిని, కౌంట్ కపూర్, గారిబాల్డి మరియు సార్డీనియా పీడిమాంట్ రాజు అయినటువంటి రెండో విక్టర్ ఇమాన్యాల్ అనేటువంటి ఆయన కూడా కీలక పాత్ర వహిస్తారు. ఇది ఇటలీ ఏకీకరణ గురించి, వాళ్ళ గురించి చదువుకుంటాం. తర్వాత జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర, మౌంటి విలియం రాజు గురించి మనం చదువుకుంటాం జర్మనీ ఏకీకరణలో. ఇది మొదటి అధ్యాయం గురించి. ఇక రెండో అధ్యాయానికి వచ్చినట్టయితే రెండో అధ్యాయంలో మొదటి ప్రపంచ యుద్ధ కారణాలు, ఫలితాల గురించి మనం చదువుకుంటాం. మొదటి ప్రపంచ యుద్ధ కారణాలు మరియు ఫలితాల గురించి చదువుకుంటాం. అనంతరం మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం జరిగినటువంటి సంధి గురించి మనం చదువుకుంటాం. వర్సైల్స్ సంధి అంటాం దాన్ని. ఈ వర్సైల్స్ సంధి గురించి కూడా మనము చదువుకుంటాం. ఆ తర్వాత రష్యా విప్లవం గురించి మనం చదువుకుంటాం. రష్యా విప్లవం అనేది 1917లో మనకు రష్యాలో విప్లవం అనేది జరిగింది. అంటే చివరిగా జరిగినటువంటి విప్లవం రష్యా విప్లవం అని చెప్పుకుంటా. అంటే అక్కడ అమెరికా విప్లవం కావచ్చు, ఫ్రాన్స్లో ఫ్రెంచి విప్లవం కావచ్చు, వాటి అనంతరం జరిగినటువంటి విప్లవం రష్యా విప్లవంగా చెప్తాం. రష్యా విప్లవానికి కారణాలు, ఫలితాల గురించి చదువుకుంటాం. మరియు లెనిన్ గురించి చదువుకుంటాం. అంటే లెనిన్ పాత్ర గురించి మనం అక్కడ రష్యాలో అతని గురించి మనం చదువుకుంటాం. అనంతరము నానాజాతి సమితి
గురించి మనం చదువుకుంటాం. నానాజంతి నానాజాతి సమితి స్థాపన అది సాధించినటువంటి విజయాలు, నానాజాతి సమితి యొక్క వైఫల్యాల గురించి మనం చదువుకుంటాం. నానాజాతి సమితి అనేది 1920లో జరుగుతుంది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం అనంతరము, మొదటి ప్రపంచ యుద్ధం 1918 నుంచి 1914 నుంచి 1918-19 వరకు జరుగుతుంది. కాబట్టి దాని అనంతరము జరిగినటువంటి సమితి నానాజాతి సమితి, దాని గురించి 1920లో నానాజాతి సమితి ఏర్పడుతుంది. 1919 1920 అని కూడా అంటుంటారు. మన చరిత్ర ప్రకారంగా 1920 మనం లెక్కాలే చెప్పాలి. మనం దాని యొక్క విజయాలు వైఫల్యాల గురించి మనం చదువుకుంటాం. నెక్స్ట్ మూడో అధ్యాయంకి వచ్చినట్టయితే, మూడో అధ్యాయము ఏంటంటే రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలపు అంతర్జాతీయ సంబంధాలు. అంటే రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలపు అంతర్జాతీయ సంబంధాలు అంటే మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918-19 వరకు జరిగితే, రెండో ప్రపంచ యుద్ధం ఏంటి 1939 నుంచి 1944 వరకు జరిగింది. అయితే ఈ విప్లవంలో, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంబంధాల గురించి మనం చదువుకుంటాం. అట్లాగే టర్కీ ముస్తఫా కమల్ పాషా మరియు ఆర్థిక మాంద్యం గురించి, ముస్సోలిని గురించి మనం చదువుకుంటాం. ఇటలీలో ముస్సోలిని గురించి చదువుకుంటాం, ఆయన యొక్క ఫాసిజం గురించి మనం చదువుకుంటాం. ఇక జర్మనీలో హిట్లర్ గురించి చదువుకుంటాం. హిట్లర్ నాజిజం పార్టీని స్థాపిస్తాడు ఎక్కడ, జర్మనీలో. అట్లాగే ముస్సోలిని ఇటలీలో ఫాసిజం పార్టీ. అట్లాగే జపాన్లో మిలిటరిజం గురించి మనం చదువుకుంటాం ఎక్కడ, జపాన్లో మిలిటరిజం గురించి మనం చదువుకుంటాం. వీళ్ళ యొక్క విధానాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఏది, ముస్సోలిని యొక్క, ఇటలీలో ముస్సోలిని యొక్క ఫాసిజం, ఆ ముస్సోలిని స్థాపించినటువంటి ఫాసిజం ద్వారా అనేక మిలిటరీని స్థాపించడం, హిట్లరు నాజిజం ద్వారా అనేక నాజిజంలో అనేక మంది సైన్యాన్ని సేకరించి యుద్ధానికి సన్నద్ధం కావడం, ఇవన్నీ కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాలుగా మనం తర్వాత కాలంలో చెప్తాం. సరే, ఇది మూడో అధ్యాయం గురించి చదువుకుంటాం. నెక్స్ట్ నాలుగో అధ్యాయంలో ఏం చదువుకుంటామంటే, రెండవ ప్రపంచ యుద్ధం కారణాలు ఫలితాల గురించి మనం చదువుకుంటాం. రెండవ ప్రపంచ యుద్ధ కారణాలలో అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్సెల్స్ సంధిలో విధించినటువంటి షరతుల పరిణామాలు, ఆ షరతులు విఫలం కావడం, ఇక ఈ నాజిజం, ఈ ఫాజిజం, జపాన్ యొక్క సామ్రాజ్యవాదం, ఇవన్నీ కూడా మనము రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాలుగా అనేక చెప్తాం మనం. ఇక ఐక్యరాజ్య సమితి స్థాపన, ఐక్యరాజ్య సమితి స్థాపన అనేది ఎప్పుడు జరిగింది, 1945లో జరిగింది. ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిందో, ముగిసిన అనంతరము ఈ ఐక్యరాజ్య సమితి అనేది 1945లో స్థాపించడం జరిగింది. అయితే ఆ ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలు ఏంటి, అది సాధించినటువంటి విజయాలు ఏంటి, అవన్నీ కూడా మనం చదువుకుంటాం. ఐక్యరాజ్య సమితిలో అవన్నీ గురించి మనం చదువుకుంటాం. నెక్స్ట్ కోల్డ్ వార్, దాని ప్రభావం గురించి మనం చదువుకుంటాం. కోల్డ్ వార్ అంటే ఏంది, రెండు రాజ్యాల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత యుద్ధం గురించి మనం చదువుకుంటాం. ఏది, ముఖ్యంగా ఆనాడు అమెరికా, రష్యా అవి ప్రపంచంలో గొప్ప రాజ్యాలుగా ఎదుగుతున్నాయి, పోటీ పడుతున్నాయి. ఆ పోటీలో రెండింటి మధ్య కోల్డ్ వార్ గురించి మనం చదువుకుంటాం. నెక్స్ట్ ఇండియా చైనాలో జాతీయోద్యమాల గురించి మనం చదువుకుంటాం. ఇండియాలో చైనాలో జాతీయోద్యమాలు అనేవి ఎట్లా జరిగినాయి. ఇండియాలో స్వాతంత్ర ఉద్యమం జరిగింది, స్వాతంత్ర ఉద్యమం అనేది జరిగింది. అందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూమెంట్లు అవన్నీ, గాంధీ యుగం, ఇవన్నీ కూడా మనం జాతీయోద్యమంలో, ఇండియా జాతీయోద్యమంలో మనం చదువుకుంటాం.
అట్లాగే చైనాలో కూడా మనం అక్కడ జాతీయోద్యమం గురించి మనం చదువుకుంటాం. అక్కడ సనియట్ సేన్ మావోసే తుంగ్ గురించి మనం చదువుకుంటాం, వాళ్ళ యొక్క పాత్ర గురించి మనం చదువుకుంటాం, చైనాలో జాతీయోద్యమంలో వారి పాత్ర గురించి, మరియు చైనా విప్లవం గురించి మనం చదువుకుంటాం. చైనాలో కమ్యూనిస్ట్ విప్లవం అనేది వచ్చింది, దాని గురించి కూడా మనం చదువుకుంటాం. 1949లో చైనా విప్లవాన్ని గురించి కూడా మనం చదువుకుంటాం. ఇది వరల్డ్ హిస్టరీలో 4వ అధ్యాయం గురించి. ఇది మొత్తం 4 అధ్యాయాలుగా మనం చెప్పుకుంటాం. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంగా ఈ 4 అధ్యాయాలు మనం చదువుకుంటే మనం గటాన్ అవుతాము. ఇందులో ముఖ్యంగా మనం ఒక 15 క్వశ్చన్లు మేజర్గా మనం పెద్ద క్వశ్చన్లను మనం చదువుకుంటాం. ఆ తర్వాత మనం అవి చదువుకుంటే మనం పర్ఫెక్ట్ అవుతాం. మనకు ఎట్లా లాంగ్ క్వశ్చన్ల టైప్ కదా మనకు ఇచ్చేది, అవి చదువుకుంటే సరిపోతుంది. 16 మార్కుల క్వశ్చన్స్ అవి, మనం ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అయ్యే మనం ఎక్కువ చెప్పే అవకాశాలు ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, బాయ్.